నమస్తే. ఉగాది పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు ఉగాది పండుగకి చాలా సింపుల్గా ఎలా ఈ పచ్చడి చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సినవి చూపిస్తాను, చూసేసేయండి. ఈరోజు ఉదయాన్నే లేవగానే ఇలా మామిడి చెట్లు గెలొచ్చేసి ఇలా అరటికాయలు పండిపోయినవి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఉదయాన్నే ఉగాది పండుగ రోజున ఇలా మా ఇంట్లో ఈ అరటి గెల పండినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఇలా వేపపూత, ఒక మామిడి పండు, బెల్లం, చింతపండు, అరటికాయి, శనగపప్పు, ఉప్పు, కారం. ఇలా ముందుగానే చింతపండు పులుసు ఇలా తీసి పెట్టుకున్నాను. ఈ చింతపండు పులుసు పలుసుగా ఉండాలి, చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఇలా మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లం 1 కప్పు, నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, నెక్స్ట్ కారం మీ రుచికి తగ్గట్టు. ఇలా కొద్దిగానే వేసుకోవాలి కారం, మీకు వేసుకోకూడదు. శనగపప్పు తగినన్ని, నెక్స్ట్ మామిడి ముక్కలు ఇలా నేను 2 బత్తలు తరుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకున్నాను. 1 అరటిపండు సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా తిప్పుకోవాలి. ఇలా అయితేనే బెల్లం త్వరగా కరిగిపోతుంది. నేను ముందుగానే ఇలా తగినంత వేపపూత ఇలా తీసుకొని ఫైనల్లో ఇలా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి రెడీ అయ్యింది. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాంటి తెలియని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు ఈ ఉగాది పచ్చడి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ ఉగాది పచ్చడి. నేను ఈరోజు ఈ దేవుళ్ళ పటాల దగ్గర నైవేద్యంగా ఇలా పెట్టుకున్నాను. నేను ఉదయాన్నే ఇలా దేవుని పటాలు అలంకరించుకొని ఇలా పువ్వులతో ఇలా దీపారాజన ఇలా పువ్వులతో అలంకరణ చేసుకొని దీపారాజన చేసుకున్నాను. ఈ ఉగాది పచ్చడి ఈ పరమాణం ఇలా నైవేద్యంగా పెట్టుకున్నాను. నా నెక్స్ట్ వీడియోలో ఈ పరమాణం చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఉగాది రోజు నేను ఇలా దేవునికి నైవేద్యంగా ఇవన్నీ పెట్టుకున్నాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.